హాయ్ అండి, వెల్కమ్ టు కుకీస్ కిచెన్. మీలో ఎంతమంది కోడిగుడ్డు కూర ఫేవరెట్స్ అండి? వాళ్ళందరూ చాలా సింపుల్గా అయితే ఇలా చేసుకోవచ్చు అండి. బ్యాచిలర్స్ అయినా లేకపోతే ఇంకా కొత్తగా వంట నేర్చుకుంటున్న వాళ్ళైనా, మీరు వీడియో లాస్ట్ వరకు చూసినట్టయితే సింపుల్గా కమ్మనైన కోడిగుడ్డు కూర మీరు చేసుకోవచ్చు. ఎలాగో చూసేద్దామా. ముందుగా నేను ఇక్కడ ఒక అర డజన్ గుడ్డులు తీసుకున్నానండి. బాగా కడుక్కొని నీళ్ళు నింపుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టి వాటిని బాగా ఉడకబెట్టుకోవాలి. ఈలోపు పక్కన ఒక కళాయి తీసుకొని అందులో ఒక 5 టేబుల్ స్పూన్ల నూనె వేసి ఒక 8 నుంచి 10 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని నూనెలో వేసుకున్న తర్వాత ఒక 6 నిమిషం తర్వాత పెద్దవి 2 ఉల్లిపాయలు పెద్ద సైజు ముక్కలు కట్ చేసుకొని ఇలాగా మనం ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచినట్టయితే చూడండి, మనకి ఇలాగ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఇలాగ సాఫ్ట్గా మనకి ఆనియన్స్ అయిపోయాయి కదా. ఇలా ఫ్రై అయిన తర్వాత టొమాటోస్ వేసుకోవాలండి. నేను ఇక్కడ 2 నాటు టొమాటాలు ఆ తర్వాత 2 మామూలు హైబ్రిడ్ టొమాటాలు వేసుకున్నానండి. మీ దగ్గర లేకపోతే ఏదో ఒకటి వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. తర్వాత కొంచెం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మూత పెట్టుకొని పచ్చివాసన పోయినంత వరకు కలుపుకున్న తర్వాత మూత పెట్టి 1 నిమిషం ఉంచాలి. సిమ్లో అలా ఉంచిన తర్వాత చూస్తే మీకు టొమాటోస్ కూడా బాగా స్మూత్ అయిపోతాయి కదండి. ఇలాగా ఒకవేళ అవ్వలేదు అనుకోండి, ఇలాగ అరటి పెట్టి ఇలాగ మీరు ప్రెస్ చేసినట్టయితే ఈజీగా టొమాటాలన్నీ చక్కగా ఉడికిపోతాయి. ఇప్పుడు టొమాటాలన్నీ అలా స్మూత్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఫ్లేవర్ యాడ్ అవ్వడానికి ఉల్లికాడలు యాడ్ చేసుకున్నాను. 8 కాడలు కట్ చేసుకున్నానండి. ఇలా పొడుగ్గా కట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ కల్లుపు వాడుతున్నాను. కల్లుపు ఎందుకు అంటే థైరాయిడ్ పేషెంట్స్కి చాలా బాగా పనిచేస్తుంది అనమాట. సో నార్మల్ ఉప్పు కాకుండా ఇలాగ కల్లుప్పు వాడితే మంచిది. సో చిటికెడు ఉప్పు 3 టేబుల్ స్పూన్ల కారం వేసి బాగా ఇలాగ కలుపుకున్నానండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి 1-2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే అడుగు పట్టేస్తుంది, కారం వేసాం కదా, అందుకు చూసుకోండి. సిమ్లో కానీ లేకపోతే మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకోండి. కరెక్ట్గా 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే అంచుల్లో మీకు ఆయిల్ వదులుతుంది చూసారా. అప్పుడు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత 1.5 గ్లాస్ పెద్ద గ్లాస్తో 1.5 గ్లాస్ నీళ్లు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాలు లేకపోతే హై ఫ్లేమ్లో 3 నిమిషాలు బాగా మనం గ్రేవీ అయినంత వరకు ఉండనివ్వాలి. ఈలోపు మనం గుడ్లు చూసినట్టయితే చూడండి, క్రాక్స్ పగుళ్ళు వచ్చాయి కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని గుడ్లు తొక్కలు తీసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని తొక్కలు తీసుకున్న కోడిగుడ్లన్నీ చక్కగా ఇందులో వేసేసుకొని చక్కగా మనం ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న కోడిగుడ్డు కూర అయితే టేస్ట్ వేరే లెవెల్లోకి వెళ్తుందన్నమాట. చాలా చాలా బాగుంటుందన్నమాట. చాలామంది కంప్లైంట్ చేస్తారు కోడిగుడ్డు ఇలాగా అంటుకుపోతుంది అని. అంటుకోదండి, చక్కగా ఇలా నూనెలో వేసిన తర్వాత 2-3 సార్లు తిప్పుతూ ఉండాలి మొత్తం అంతా. అంటే గుడ్డుకి నూనె అంతా అంటుకుంటే, అన్ని సైడ్లు నూనె అంటుకుంటే అసలు మీకు తొక్క అనేది విరిగిపోవడం అనేది జరగదన్నమాట. సో అలా మీరు లో ఫ్లేమ్లోనే సిమ్లోనే చేసుకోవాలి. సో ఎప్పుడైతే మనకి గ్రేవీలో నీళ్ళన్నీ తగ్గిపోయి గ్రేవీ చక్కగా చిక్కగా ఇలా అయిపోయిందో అప్పుడు కోడిగుడ్లు ఫ్రై చేసిన కోడిగుడ్లు ఇందులో మనం వేసేసుకోవాలి. చక్కగా వేసుకొని ఇప్పుడు లో ఫ్లేమ్లోనే మనం కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్ కానీ అసలు పెట్టకూడదండి. ఇప్పుడు చిటికెడు వేపిన జీలకర్ర పొడి, చిటికెడు ధనియాల పొడి మనం వేసుకొని చక్కగా గ్రేవీ అంతటిని మీరు కొంచెం కలుపుకోవాలి. ఈ టైంలోనే మీకు కొంచెం ఉప్పు సరిపోకపోతే ఉప్పు కూడా రుచి చూసుకొని మీరు చక్కగా దాన్ని వేసుకొని ఆపేయొచ్చండి. తర్వాత పైన కొంచెం ఉల్లికాడలు మళ్ళీ జల్లుకొని వేడి వేడి అన్నంతో కానీ రోటీతో కానీ చపాతీతో కానీ తింటే అద్దరిపోయే టేస్ట్ ఉంటుందండి. ఇలా దగ్గరికి ఎగురులా చేసుకొని తింటే మొత్తం మీకు మూకుడైతే ఊర్చేస్తారండి, నేనైతే గ్యారంటీ ఇస్తున్నాను. నెక్స్ట్ టైం ఎక్కరీ వండితే మీరు ఇలా ట్రై చేయండి. అలాగే మీలో ఎవరైనా నాలాగే ఇలాగా కోడిగుడ్డు ఉల్లికాడలు కూర వండుతారేమో కమెంట్లో తెలియచేయండి. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.